హల్లెలూయా హల్లెలూయా యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు తన కృపలో తన రెక్కల చాటును మనం భద్రపరిచి మరి యొక్క నూతన సంవత్సరాన్ని చూడడానికి దేవాది దేవుడు మనకి యొక్క గొప్ప భాగ్యం అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఎలా ఉన్నారు అండి? దేవుడు మనకి నూతన సంవత్సరంలో ఏ వాగ్దానంతో ఎలా నడిపిస్తున్నారో మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా తండ్రి, నీ కృపలో, నీ దయలో, నీ రెక్కల చాటను మమ్మల్ని భద్రపరిచి తండ్రి సంవత్సరంలో మొదటి తండ్రి మొదటి ప్రోగ్రాం మొదటి వాక్యాన్ని పరిచయం చేయడానికి మాకు ఎటువంటి గొప్ప కృపను అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడా, ఈ సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికి కేవలం నీ కృపయ్య యేసయ్య. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ మాట మాట్లాడితే, నువ్వు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి యేసయ్య. మాకు ఆశీర్వాదం కలుగుతుంది. మాతో మాట్లాడి తండ్రి నీ నామానికి మహిమ పరచుకోరండి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ, నీ కృపలో వర్ధిల్లింప చేసి తండ్రి యేసయ్య ప్రభ, వారితో మాట్లాడి వారికి ధైర్యాన్ని కలగచేసి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే తోడేంటి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సంవత్సరంలో మొదటి వారంలో దేవుడు మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారు అంటే, ద్వితీయోపదేశ కాండము 2:7 మనం అందరం తీసి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 2:7, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. మన వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఈ సంవత్సరం ఏమి జరుగుతుందో అది కా అన్న భయం కాదు, కానీ ఈ సంవత్సరాన్ని నీకు నాకు ఎవరు ఇచ్చారో, ఎవరు ఈ సంవత్సరానికి ప్రవేశపెట్టారో అది గుర్తుపెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఈ సంవత్సరం అంతా ఏమి జరుగుతుందో అని భయం కాదు అన్నది గుర్తుపెట్టుకోకుండా, ఈ సంవత్సరంలోనికి నిన్ను ఎవరు ప్రవేశపెట్టారో అది దేవుడు గుర్తుపెట్టుకోమని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనం చదివిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 2:7 చదివిన వాక్యము, ఆ యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఇస్రాయల్ ప్రజలు 40 సంవత్సరాలు వారు సేయారు మాన్యము చుట్టూ ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత సేయారు మాన్యము చుట్టూ కొన్ని బహుదినములు ఆ యొక్క కొండ చుట్టూ తిరిగిన తర్వాత వారికి దేవుడు చెప్తున్నారు, ఇంకా తిరిగింది చాలు, మీరు తూర్పు దిక్కుకి ప్రయాణం అవ్వండి. ఆ తూర్పు దిక్కుకి ప్రయాణం అవ్వండి. ఆ ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ 40 సంవత్సరాలు మీరు సంచరించిన సంగతి నాకు తెలుసు, అంతేకాకుండా నేను మీకు తోడై ఉంటాను, మీకేమీ తక్కువ కాకుండా చూసుకుంటాను అని చెప్పి అన్న వాగ్దానం ఇచ్చి వారిని ఏం చేస్తున్నారు అంటే, మీరు ఇక్కడ తిరిగింది చాలు, ఇక్కడ ఇన్ని రోజులు మీరు ఉంది చాలు, మీరు ఇప్పుడు ప్రయాణమై ఉత్తర దిక్కుకు వెళ్ళండి, అంటే అరాబా మార్గము నుండి వాళ్ళు ప్రయాణం చేయండి అని దేవుడు వాగ్దానం ఇచ్చి దేవుడు వాళ్ళని నడిపిస్తున్నారు. మనం కూడా అంతే కదండి, 2020లో మనం ఏం చేసాం, మన చుట్టూ కరోనా తిరుగుతూ ఉంది, మనం భయపడుతున్నాం, దిగులు పడుతున్నాం, అయ్యో నాకు ఆ తెగులు అంటుకుంటుందేమో, మా యొక్క
మా యొక్క గుడారానికి సమీపిస్తుందేమో, మా ఇంటికి సమీపిస్తుందేమో అన్న భయంతో మనం ఏం చేసాం, మన చుట్టూ కరోనా తిరిగింది. దేవుడు ఆ టైంలో ఆ కాలంలో ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానము దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయనకు తెలియను. రెండవదిగా, నేను నీకు తోడై ఉన్నాను. మూడవదిగా, నీకు ఏమీ తక్కువ కాదు. ఈ వాగ్దానంతో దేవుడు మనల్ని ఈ సంవత్సరాన్ని నడిపించాలనుకుంటున్నాడండి. ఎలా అయితే వారు ఎన్నో సంవత్సరములు ఆ యొక్క శయారు మన్యం చుట్టూ తిరిగి ఉన్నప్పుడు, మీరు ఇంకా తిరిగింది చాలు, మీరు ఉత్తర దిక్కున ప్రయాణమైపోండి అని వాగ్దానం ఇచ్చి దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడో, మనకు కూడా దేవుడు మనం కరోనా మన చుట్టూ తిరుగుతున్నా కూడా అయ్యో ఏం జరుగుతుందో అన్న భయంతో ఈ సంవత్సరంలో ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్న మాట, మీరు ఆ యొక్క భయాన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఎవరు నాకు ఈ సంవత్సరాన్ని ఇచ్చారు, ఎవరు నాకు ఈ సంవత్సరంలోనికి నన్ను ప్రవేశపెట్టారో అది జ్ఞాపకం చేసుకొని నువ్వు ముందుకు సాగిపో అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. మన యొక్క చదవబడిన వాక్యం నుంచి ద్వితీయోపదేశ కాండము 2:7 ఈ చదవబడిన వాక్యంలో నుంచి దేవుడు మనతో 3 విషయాల ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నారండి. ఎలా అయితే ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ అర్థం కాకుండా మన్యము చుట్టూ ఎన్నో సంవత్సరాలు తిరిగిన తర్వాత ఎలా అయితే వాగ్దానం ఇచ్చి నడిపించాడో, దేవుడు అదే వాగ్దానాన్ని మనకి ఈ సంవత్సరంలో జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక్కసారి చూద్దామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము. ఈ సంవత్సరం ఏమి జరుగుతుందో అని గుర్తుపెట్టుకోకు, అని భయపడకు. ఈ సంవత్సరాన్ని ఎవరు మనకు అనుగ్రహించారో, ఎవరు ప్రవేశపెట్టారో అది జ్ఞాపకం చేసుకొని దేవుడు ఉంటామంటున్నాడు. 1వ పాయింట్ ఏంటి అంటే, 2020లో నువ్వు ఎలా ఉన్నావో, మనం ఎలా ఉన్నామో దేవుడికి తెలుసు అంటండి. మొట్టమొదటిగా 2020లో పోయిన సంవత్సరం 2020లో ఎలా ఉన్నామో దేవుడికి తెలుసంట. దేవుడు చెప్తూ ఉన్నారు అక్కడ వారితో, దేవుడు చెప్పిన మాట, నువ్వు ఈ 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించిన సంగతి నాకు తెలుసు. ఏమంటున్నాడండి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు, ఈ 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించిన సంగతి నాకు తెలుసు. దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్న మాట, ఆ 2020లో పోయిన సంవత్సరం అంతా డిసెంబర్ వరకు, మార్చి నుంచి డిసెంబర్ వరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు అని అనుకుంటున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన ప్రవర్తనని చూస్తున్నాడు అని మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మన ప్రవర్తనే కాదు మనం అనుభవిస్తున్న సమస్యల్ని కూడా దేవుడు చూస్తున్నాడన్న జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను మరి ఒకసారి చెప్తానండి, మనకు భయం కలుగుతుంది, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు అన్న భయం మనలో ఉన్నప్పుడు మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మన యొక్క బాధల్ని, మన యొక్క ప్రవర్తనే కాదు కానీ దేవుడు మన యొక్క సమస్యల్ని కూడా చూస్తున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన గృహంలో చిన్న పిల్లలు ఉంటూ ఉంటే మనకి ఈ యొక్క నేను చెప్పే ఉదాహరణ అర్థమవుతుందండి. ఏంటి అంటే, మన గృహంలో చిన్న పిల్లలు ఉంటే వారు ఒక మాట్లాడడం వచ్చే వరకు, 1 సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ, 1.5 సంవత్సరం కానీ, వారికి ఏదన్నా మాట్లాడడం వచ్చే వరకు వారికి ఏది కావాలన్నా, ఆహారం కావాలన్నా, ఏది కావాలన్నా, వారికి ఎక్కడ ఏ యొక్క బాధ కలిగినా, ఎక్కడ నొప్పి కలిగినా వారు ఏ మాట కూడా చెప్పలేరు. ఏం చేస్తారండి, వారికి వచ్చిన ఒకే ఒక భాష ఏడుస్తారు. ఏడ్చినప్పుడు ఆ తల్లి అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు ఆహారం కావాలి, ఇప్పుడు నా బిడ్డకి ఏదో అయింది, ఏదో కుట్టింది, ఏదో జరుగుతుంది, ఎక్కడో నొప్పి వస్తుంది, ఏదో జరుగుతుంది అని ఆ బిడ్డను అర్థం చేసుకోవడానికి ఆ తల్లి ప్రయాసపడి తనకు ఆ బిడ్డకు కలిగిన బాధను తీర్చడానికి ప్రయాసపడుతుంది. ఆ బిడ్డకు కలిగిన బాధ ఏంటో తెలుసుకొని, చాలా కష్టపడి తెలుసుకొని, అర్థం కాకపోయినా తెలుసుకొని, జ్ఞానంతో ఆ బిడ్డ యొక్క సమస్యను, ఆ బిడ్డ యొక్క ఆ బిడ్డకు కావాల్సిన ఆహారాన్ని ఆ సమయానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. చూసారా అండి, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రికి, ఈ లోకంలో ఉన్న తల్లికే ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తే, ఏ భాషతో చెప్పలేదు ఆ చిన్న బిడ్డ, ఏ మాట మాట్లాడలేదు కానీ ఏడుపు మాత్రమే చెప్తుంది. అప్పుడు ఆ యొక్క తల్లి అర్థం చేసుకుంటుంది, నా బిడ్డ అవసరంలో ఉన్నది అని చెప్పి ఆ బిడ్డకు కావాల్సిన అవసరతను తెలుసుకొని, తనకు తానుగా తెలుసు
తెలుసుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తుంది. అంత గొప్ప ఆ యొక్క తల్లికి అంత జ్ఞానం అనుగ్రహిస్తే సర్వ సృష్టికర్తకి ఎంత జ్ఞానం ఉంటుందండి, ఎంత గొప్ప జ్ఞానం ఉంటుంది. ఆయన యొక్క జ్ఞానానికి మితి లేదు అండి. అటువంటి స్థితిలో మనం ఎలా సంచరించామో, ఎటువంటి బాధతో కలిగి ఉన్నామో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళామో, సమస్తము 2021 సంవత్సరంలో మనం ఎటువంటి భయంతో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందితో, ఎటువంటి అనారోగ్య సమస్యతో మనం ఉన్నామో, మనం బయలుదేరామో, మనం ఆ యొక్క సమస్యని ఎలా అనుభవించామో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసండి. ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. దేవుడు చెప్తున్నారు, మీరు ఎలా అయితే ఉన్నారో ఆ బాధంతా నాకు తెలుసు. నువ్వు ఎటువంటి సమస్యల గుండా, ఎటువంటి ఇబ్బందుల గుండా, ఎటువంటి బాధల గుండా నువ్వు 2020 సంవత్సరంలో నువ్వు వెళ్ళావో సమస్తము నాకు తెలుసు. ఈ లోకానుసారమైన ఒక తల్లే ఆ యొక్క చిన్న బిడ్డ యొక్క సమస్యను తెలుసుకోగలిగితే నీ దేవుడు, నా మన దేవుడు తెలుసుకోలేడా అండి? ఆయన జ్ఞానముకు మితి లేదు కదా, ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. దేవుడు వారిని ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలు నడిపించారో ఒక్క వాక్యాన్ని చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం చూచినట్లయితే, ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఈ చోటకి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకున్న వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పితిని. చూసారా అండి, ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఏ విధంగా నడిపించాడు? వారిని ఒక కుమారుడు, ఒక కుమారుని ఎత్తుకొని వచ్చినట్లు, వారిని ఎత్తుకొని వచ్చి ఆ యొక్క శయారు అరణ్యంలో దేవుడు నిలిపాడంట. మనల్ని కూడా అంతే కదా. మన చుట్టూ కరోనా ఉంది, మన చుట్టూ బాధలు ఉన్నాయి, మన చుట్టూ తెగులు ఉంది. మన పరిస్థితి ఎలా ఉందంటే, మన దగ్గర సామర్థ్యం ఉన్నా కూడా ఏమి పని చేయలేని పరిస్థితి. మన దగ్గర సామర్థ్యం ఉన్నా, జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో మనం ఉంటే, ఒక బిడ్డని ఎలా అయితే దేవుడు ఎత్తుకొని వచ్చి మనల్ని 2020లో ఎత్తుకొని 2021లో మనల్ని ప్రవేశపెట్టాడండి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు తెలుసు. నువ్వు ఒక ఖాళీలాగా అనిపించింది నీ జీవితానికి, అప్పటి వరకు సాఫీగా జరిగిపోతుంది, కానీ ఏ స్థితిలో ఉన్నావో ఒక ఖాళీగా ఉంది అని. కానీ ఆ యొక్క ఖాళీలో, ఆ యొక్క బ్రేక్లో, ఆ యొక్క ఖాళీ దేవుడు ఆయన ఎత్తుకొని మనం నడవడం కాదండి, మనల్ని ఎత్తుకొని ఆయన ఆ ఖాళీని నడిచి 2021లో నిన్ను నన్ను ప్రవేశపెట్టాడండి. చూసారండి, దేవుడికి సమస్తం తెలుసు. మన ప్రవర్తననే దేవుడు చూస్తున్నాడు అనుకోకూడదు, కానీ మన యొక్క సమస్యను కూడా ఆయన చూస్తున్నాడని నమ్మి నువ్వు నేను నమ్మగలిగితే గొప్ప ఆశీర్వాదం ఉందండి. దేవుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో 2020లో ఎటువంటి పరిస్థితిని అనుభవించామో నాకు తెలుసు అని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. నాకు తెలుసు నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళావో, నువ్వు ఎటువంటి బాధల గుండా, ఎటువంటి అనారోగ్య సమస్యల గుండా నువ్వు వెళ్ళి ఉన్నావో నాకు తెలుసు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఎలా అయితే ఒక బిడ్డని ఎత్తుకొని నడవలేకపోతే నడిపిస్తారో, అటువంటి విధంగా 2020 సంవత్సరంలో మనకెంతో భయము కలిగినా కూడా దేవుడు తన చేతితో ఎత్తుకొని 2021వ సంవత్సరంలో మనల్ని నడిపించాడండి. అంత గొప్ప దేవుడు. నాకు తెలుసు, సమస్తం నాకు తెలుసు, నువ్వు ఏ స్థితిలో వెళ్ళావో నాకు తెలుసు అని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి. మరి ఇంకొకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏంటో తెలుసా? దేవుడు ఎక్కువ రోజులు అదే స్థితిలో ఉంచడు అండి. మనం ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఎలా అయితే దేవుడు ఎత్తుకొని తీసుకొచ్చి 2021లో ప్రవేశపెట్టాడో, ఎక్కువ రోజులు కూడా అటువంటి స్థితిలో, ఎక్కువ రోజులు కూడా మనం బాధపరిచే స్థితిలో మనల్ని ఉంచడు అని జ్ఞాపకం చేసుకోవాలండి. మన వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఏమి జరుగుతుందో అని భయపడక, ఎవరు నిన్ను ఈ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారో దానిని గుర్తుపెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ సంవత్సరంలో ఏమి జరుగుతుందో అని భయపడక, ఈ సంవత్సరంలోనికి నిన్ను నన్ను ఎవరు ప్రవేశపెట్టారో ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క దేవుణ్ణి గుర్తుపెట్టుకోమని దేవుడు చెప్తున్నాడండి. మొట్టమొదటిగా 2020లో నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఏ విధంగా జీవించావో, ఎలా ఉన్నావో దేవుడికి తెలుసు అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా ఏంటి అంటే, నేను నీకు తోడై ఉంటాను.
ఇశ్రాయేలుకు చెప్పిన రెండవ మాట ఏంటి అంటే నేను మీకు తోడే ఉంటాను. దేవుడు వారిని తీసుకొచ్చేశారు ఆ సేయరు నుంచి. ఎన్నో దినములు ఆ సేయరు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా చాలు మీరు తూర్పు దిక్కున వెళ్ళండి అని వారిని పంపించి వారికి చెప్పినప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ నా పని అయిపోయింది నా బాధ్యత అయిపోయింది అని దేవుడు వదిలేయట్లేదండి. ఏం చెప్తున్నాడంటే ఏం చెప్తూ ఉన్నారు అంటే మీరు వెళ్ళే ఇంకొక ప్రాంతంలో మీరు వెళ్ళే నూతన ప్రాంతంలో మీరు వెళ్ళే కొత్త స్థలంలో నేను తోడై ఉన్నాను నేను మీకు అక్కడ తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, దేవుడు మనకు వాగ్దానం చేయడమే కాదు అండి, మన దేవుడు మాటలు చెప్పడమే కాదు, వాగ్దానం చేసి వదిలివేయడమే కాదు, ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో నిజము చేసి దాన్ని అనుభవించేటట్లు చేయగల గొప్ప సర్వశక్తిమంతుడండి. నేను మరి ఒకసారి చెప్తానండి, మన దేవుడు వాగ్దానం చేయడమే కాదు, ఆ వాగ్దానాన్ని నిజము చేసి మన జీవితంలో ఆ యొక్క వాగ్దానాన్ని నిజము చేసి అనుభవింపజేయగల సర్వశక్తిమంతుడండి. దేవుడు ఏం చెప్తున్నారు, నేను నీకు తోడే ఉంటా. మత్తయి సువార్త 28:20 ఏం చెప్తూ ఉన్నారండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, సదాకాలము మీతో కూడా ఉన్నానని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క వాగ్దానము దేవుడు మనందరికీ ఇచ్చాడండి. ఈ యొక్క వాగ్దానాన్ని మనం ప్రతిసారి చదువుతూ ఉన్నాం, మత్తయి సువార్త 28 జరిగినప్పుడు. కానీ మరొకసారి ఈ సంవత్సరం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీతో ఉన్నాను. ఎలా అయితే ఆ యొక్క వాగ్దానం ఇచ్చి దేవుడు ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలను నడిపించాడో, దేవుడు మనకి ఈ సంవత్సరం చెప్తూ ఉన్నాడు, నేను మీతో ఉన్నాను, ఈ సంవత్సరం అంతా నేను మీకు తోడే ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడండి. మనకు అనిపించ ఉండవచ్చు ఎలా ఉండబోతుందో, ఎలా ఏం జరుగుతుందో, ప్రతి నెల ఎలాగా ఎలాగా 2020లో అంత ఆర్థిక ఇబ్బందిని అనుభవించాను, అంత తెలియని స్థితిని అనుభవించాను, ఊహించని స్థితిని అనుభవించాను, ఎలా ఉండబోతుందో అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను అని తెలుగు బైబిల్లో ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందండి, ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్, నీతో ఉన్నాను, మీతో కాదు ఒక్కొక్కరితో, మీతో ఉన్నాను అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి. యెహోషువ 1:9 చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీవు దేవుడే యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎలా ఒక 6 నెలలు 7 నెలలు 9 నెలలను మనం భయంకరమైన స్థితిని అనుభవించాం. ఎలా దేవుడు చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉన్నాను. ఎలా జరుగుతుందని కాదు, ఎవరు ప్రవేశపెట్టారో జ్ఞాపకం ఉంచుకొని గుర్తు పెట్టుకొని ధైర్యంగా ఉండు. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడని ధైర్యం కలిగి నీ యొక్క రోజులు నువ్వు కొనసాగించగలిగితే దేవుడు తప్పకుండా మనతో ఉండి ఆ వాగ్దానాన్ని నిజము చేసి మనం అనుభవించేటట్లు చేయగల గొప్ప దేవుడు అండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఈ సంవత్సరం ఏమి జరుగుతుందో అని కాదు, కానీ ఈ సంవత్సరంలో ఎవరు నిన్ను నన్ను ప్రవేశపెట్టారో గుర్తు పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఒక ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, 2020లో మనం ఎలా జీవించామో ఎలా ఉన్నామో దేవుడికి తెలుసు. రెండవదిగా, నేను నీకు తోడే ఉన్నా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, ఎవరు నిన్ను నడిపించారో, ఎవరు నీతో ఉన్నారో, సదాకాలము వాగ్దానం చేశారు దేవుడు. మత్తయి సువార్త 28:20 సదాకాలము, ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, సదాకాలము నేను నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నిజం చేసి నీ చేత నా చేత అనుభవింపజేయగల గొప్ప దేవుడు అండి. మూడవదిగా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, నీకు ఏది తక్కువ కాదు.
మూడవదిగా మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? నీకు ఏది కూడా తక్కువ కాదు. దేవుడు మనతో చెప్తున్నారు ఈ సంవత్సరంలో వాగ్దానం ఏంటంటే నీకు ఏది తక్కువ కాదు. ఏది తక్కువ కాదు అంటే మనం అనుకోవచ్చు, అంటే దేవుడు జనవరి నెలలోనే సంవత్సరానికి సరిపడా మనకు బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంచుతాడా, సంవత్సరానికి సరిపడా మనకి అన్ని సమకూరుస్తాడా అని అనుకోవచ్చు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎలా అంటే మన బ్యాంక్ అకౌంట్లో మన దగ్గర ఒక చూడడానికి ధన రూపంగా ఏమీ లేకపోయినా, చూడడానికి మన దగ్గర ఏమీ లేకపోయినా నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్న నీకు నాకు దేవుడు చెప్తున్న మాట, నీకేమీ తక్కువ కాదు. నీకు ఏది అవసరమో ఆ యొక్క సమయంలో ఆ యొక్క టైంలో దేవుడు నీ ఎదుట తీసుకొచ్చి దాన్ని అనుభవింపజేసి నీకేది తక్కువ కాకుండా చూసుకోగల గొప్ప దేవుడు. నువ్వు విశ్వసించగలిగితే దేవుడి యొక్క వాగ్దానాన్ని నిజం చేస్తాడండి, నీకేది తక్కువ కాకుండా చూస్తాడు. చూసినట్లయితే మనం ద్వితీయోపదేశ కాండం 2:6 దేవుడు వారిని షేయారు నుంచి వాగ్దానం ఇచ్చి నడిపించారు కదండి, తర్వాత వారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు, వారికి ఏమన్నా తక్కువ అయిందా మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 2:6 మనం చూసినట్లయితే వారిని దేవుడు మొట్టమొదటిగా షేయారు నుంచి పంపివేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తూర్పు దిక్కున వెళ్ళండి అని చెప్పినప్పుడు దేవుడు యొక్క వాగ్దానాన్ని అనుగ్రహించారు. తర్వాత దేవుడు మోయాబు అక్కడ చెప్పి ఉన్నారు. ఏమి చెప్పి ఉన్నారంటే మీకు మీరు వారి దగ్గర ఏ భూమి తీసుకోవద్దు, ఏమి అడగొద్దు, కానీ మీరు ఏం చేస్తారు అంటే మీ దగ్గరున్న ధనంతో ఆహారము నీరును కొనుక్కోండి, వారి దగ్గర రూకలు ఇచ్చి తీసుకోనండి అని చెప్తారు. అక్కడ షేర అరణ్యంలో అది అయిపోతుందండి. తర్వాత దేవుడు వారు అక్కడి నుంచి తూర్పు దిక్కునున్న మోయాబు అరణ్యానికి నడిపిస్తాడు. అది నేను ఎవరికి ఇచ్చానంటే ఆ లోతు సంతానానికి నేను ఇచ్చి ఉన్నాను, మీరు వారి దగ్గర ఆహారము నీరు తీసుకోనండి. తరువాత దేవుడు జెరెదు మార్గమును వారిని నడిపించారు, అక్కడ వారికి తక్కువ కాలేదు. తరువాత దేవుడు వారిని అమ్మోనీయుల ప్రాంతానికి నడిపించారు, అక్కడ దేవుడు తక్కువ చేయలేదు వారికి. వారే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్థితిని అనుగ్రహించారు. తరువాత దేవుడు అమ్మోరీయుల ప్రాంతానికి, చూసారా అండి, వాగ్దానం ఇచ్చిన దేవుడు వారిని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఏ విధంగా వారికి తక్కువ కాకుండా నడిపించాడో దేవుడు మనతో చెప్తున్న మాట అండి. ఒక నెల నుంచి తర్వాత నెల, ఒక నెల నుంచి ఏది తక్కువ కాకుండా ఈ 12 నెలలు నేను నిన్ను చూసుకుంటా, నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయగలిగినది నువ్వు చేయగలిగితే నేను నా కృప నీకు తోడే ఉండి, నేను నీకు తోడే ఉండి, నేను నీకు తోడే ఉండి ఈ సంవత్సరం అంతటిలో 12 నెలలు వారిని ఎలా అయితే ఒక ప్రాంతం నుండి వాగ్దానంతో నడిపించానో, షేయారు అరణ్యంలో ఉన్నప్పుడు నేను తక్కువ కాదని ఎలా అయితే వారితో చెప్పి నడిపించానో, అమ్మోరీల ప్రాంతం వచ్చే వరకు వారిని దేవుడు తక్కువ కాకుండా నడిపించాడండి. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే, ఎలా అయితే దేవుడు ఈ వాగ్దానం మొదటి నెలలో నీకు తక్కువ కాదు అని చెప్తున్నప్పుడు ఎలా అయితే దేవుడు నడిపిస్తాడో, మన చేతిలో ఏమి లేకపోయినా మనకు కావాల్సింది, మనకు అవసరం, మనకి నిజంగా అవసరమైతే, మన శక్తి లోపం లేకుండా మనం మన పనిని మనం చేసుకుంటూ ఉన్నట్లయితే, నీకు నిజంగా అది అవసరమైతే దేవుడు మన ఎదురుగా తీసుకొచ్చి పెడతాడండి. అంత గొప్ప సర్వశక్తిమంతుడు. ఈ సంవత్సరంలో నువ్వు నమ్ముతున్నావా? ఈ సంవత్సరంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎలా అయితే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపించి ఉన్నాడో, దేవుడు అదే వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేసి ఒక నెల తర్వాత, ఒక నెల నీకు ఏది తక్కువ కాకుండా, నీకు నాకు ఏది తక్కువ కాకుండా, నీకేది తక్కువ కాదు అని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు మనకి సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 2:7 మూడు మాటలు దేవుడు మనతో మాట్లాడాలండి. ఏంటి అంటే 2020 సంవత్సరంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో మన దేవుడికి తెలుసు అంట అండి. రెండవదిగా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను నీకు తోడే ఉన్నాను. ఆ టైంలో ఇజ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానమే కాదండి దేవుడు మనతో చెప్తున్నారు. మత్తయి సువార్త 28:20 ఐఆమ్ విత్ యూ ఆల్వేస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. నువ్వు నిజంగా ఆయనను అనుభవించగలిగితే సదాకాలము దేవుడు మనతోనే ఉన్నాడండి. మూడవదిగా మనకేది తక్కువ కాకుండా వారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చి ఎలా అయితే ప్రాంతము ప్రాంతము ఒక అరణ్యం దాటి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారికి ఎలా
ఎలా అయితే తక్కువ కాకుండా దేవుడు చూసుకొని ఉన్నాడో అంతే విధంగా దేవుడు మనల్ని కూడా ఒక నెల తర్వాత ఒక నెల ఒక నెల తర్వాత ఒక నెల ఈ 12 నెలలు సదాకాలం దేవుడు నిన్ను నన్ను చూసుకుంటానని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి ఈ వాగ్దానం మన కోసమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడవైన దేవా పరిశుద్ధాత్మ దేవా యేసయ్య నీ కృపా కాపుదలయ్య నీ శక్తి అయ్య తండ్రి యేసయ్య మాకు మరొక సంవత్సరంలో తండ్రి ఇంత గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించిన తండ్రి యేసయ్య ప్రభను ప్రవర్తని మాత్రమే చూసే దేవుడు కాదు కానీ మాయొక్క సమస్యలను మాయొక్క బాధల్ని కూడా చూసే దేవుడవని మాతో మాట్లాడి ఉన్నావు ఆశ్చర్యకరుడా యేసయ్య సదాకాలము మీతో ఉంటాను అని సెలవిచ్చావు తండ్రి నీకు కోట్లాది వందనాలు ఎలా అయితే పరిశుద్ధాత్మ దేవా ఇశ్రాయేలు ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వాగ్దానం ఇచ్చి వారిని ఎలా అయితే నడిపించి ఉన్నావో అదే విధంగా తండ్రి యేసయ్య ఒక నెల తర్వాత ఒక నెల తండ్రి ఈ సంవత్సరం అంతా ఏది తక్కువ కాకుండా మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నువ్విచ్చిన వాగ్దానము యొక్క వాగ్దానాన్ని మేము పట్టుకొని ఈ సంవత్సరం అంతా నా దేవుడు నాతో ఉన్నారు నాకేది తక్కువ కాదు అన్న ధైర్యము నిబ్బరము కలిగి తండ్రి యేసయ్య ఈ సంవత్సరంలో ఏమి జరుగుతుందని కాదు కానీ ఈ సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టారు దేవుడు అని జ్ఞాపకం ఉంచుకొని సంవత్సరం అంతా ప్రభ మేము ధైర్యం కలిగి నీ బిడ్డలుగా నీ వైపు చూస్తూ తండ్రి యేసయ్య నీ శక్తితో నింపబడి తండ్రి యేసయ్య నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి పరిశుద్ధాత్మదేవ వాక్యం ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడా నీకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఈ వాగ్దానాన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి నువ్వు వాగ్దానం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు కానీ ఆ వాగ్దానాన్ని నిజము చేసి తండ్రి యేసయ్య ఆ వాగ్దానాన్ని నిజం చేసి మేము అనుభవించగలిగేటట్లు చేయగల సర్వశక్తిమంతుడని మేము అతి త్వరలో సాక్ష్యం చెప్పే గొప్ప బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేసి ఈ సంవత్సరం మొదటి వారంలో ప్రవేశపెట్టిన దేవా ప్రభ నీ కృపల భద్రపరిచి సంవత్సరం అంతా నీ కాపుదల దయచేసి నువ్వే మాకు తోడేండి నడిపించి నీ కృపను అనుగ్రహించి ప్రభా కాచి కాపాడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు మనం ఈ యొక్క వారంలో మొదటి వారంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం ఏమి జరుగుతుందో అన్న భయం కాదు కానీ ఈ సంవత్సరంలో నిన్ను నన్ను ఎవరు ప్రవేశపెట్టారో ఆ యొక్క దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ హల్లెలూయా